హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానంటే రెస్ట్ ఎష్యూర్డ్ అనే ఒక టూల్ గురించి చెప్పబోతున్నాను అనమాట సో ఈ టూల్ వచ్చేసి మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేయడం కోసం వాడతాం ఆటోమేషన్ టెస్టింగ్ ఓన్లీ మన రెస్ట్ ఏపీఎస్ ఉంటాయి కదా ఓన్లీ రెస్ట్ ఏపీఎస్ని టెస్ట్ చేయడానికి మాత్రమే మనకి రెస్ట్ ఎష్యూర్డ్ టూల్ ఉపయోగపడుతుంది ఇది వన్ ఆఫ్ ద పాపులర్ అండ్ మనం చాలా సింపుల్గా మన టెస్ట్ కేసులు రాసుకోవచ్చు అనమాట మన బ్యాక్ అండ్ ఏపీఎస్కి సో ఒకవేళ మీకు బ్యాక్ అండ్ ఏపీఎస్ అంటే ఏంటో తెలియకపోతే చూపిస్తా తెలిస్తే స్కిప్ చేయండి డమ్మీ ఏపీఎస్ సో ఏపీఎస్ అంటే మనం ఒక లింక్ మీద క్లిక్ చేస్తే మనకి జేసన్లో డేటా వస్తుంది కదా సో దాన్ని మనం ఏపీఎస్ అంటాం సపోజ్ ఇక్కడ చూసారు ఇది ఒక లింక్ ఇది ఒక లింక్ సపోజ్ ఈ లింక్ నేను కాపీ చేసుకొని నేను బ్రౌజర్లో పే చేస్తే నాకు ఇట్లా ఒక జేసన్ డేటా వచ్చింది కదా సో ఇక్కడ వచ్చే ఈ లింక్నే మనం రెస్ట్ ఏపీఐ అంటాం అనమాట సో రెస్ట్ ఏపీ అనేది ఇప్పుడు డే టు డే లైఫ్లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఉంటుంది సో ఈ రెస్ట్ ఏపీఎస్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే టూలే ఈ రెస్ట్ ఎష్యూడ్ అనమాట ఈ రెస్ట్ ఎష్యూడ్ అనే టూల్ చాలా ఈజీగా మనం టెస్ట్ కేసులు అనేది రాయొచ్చు అండ్ చాలా పవర్ఫుల్ అనమాట ఇది బాగా వాడేది ఈవెన్ మా కంపెనీలో కూడా మా బ్యాక్ ఎండ్ టీమ్ టెస్ట్ బ్యాక్ అండ్ టీమ్ బ్యాక్ ఎండ్ టీమ్కి ఇదే రాస్తున్నారన్నమాట క్యూఐటీ మోళ్ళు సో దీన్ని యూస్ చేసుకొని మనం ఈజీగా రాసుకోవచ్చు మీకు ఇది జస్ట్ నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను మీకు దీని గురించి ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్లో రెస్ట్ ఎష్యూర్డ్ అని పెట్టండి నేను ఫుల్ సిరీస్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనం ఫస్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం తర్వాత నేను కొంచెం నోట్స్ ప్రిపేర్ చేశాను సో దాని గురించి చూద్దాం ఇంత ఎగ్జాంపుల్తో ఫస్ట్ ఏమో ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదేమో అఫీషియల్ టూల్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా జావాలో ఉంటుందన్నమాట ఒక జావాలో లైబ్రరీలు డెవలప్ చేశారు అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం కొంచెం జావా కోడ్ రాయాల్సి వస్తుంది జావా కోడ్ లైక్ ఇప్పుడు సెలీనియానికి వెబ్ ఫ్రేమ్ వర్క్ ఎట్లా ఉంటుందో మనకి ఈ రెస్ట్ అష్యూర్డ్ కూడా అలాంటిదే అనమాట ఇది వచ్చేసి ఒక టెస్టింగ్ అండ్ వ్యాలిడేటింగ్ రెస్ట్ సర్వీసెస్ ఇన్ ద జావా హార్టర్ దాంట్ డైనమిక్ లాంగ్వేజ్ వచ్చేసి ఇది కష్టం అని చెప్తుండ్రు రెజిస్ట్రేషన్ రెజస్ట్రేషూర్డ్ బ్రింగ్ ద బ్రింగ్ బ్రింగ్స్ ద సింప్లిసిటీ ఆఫ్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్ ఇన్ టు జస్ట్ ఇన్ టు జావాడమ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూపిస్తుంది సింపుల్ ఈ ఈ రిక్వెస్ట్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి ఇక్కడ వీళ్ళకి కొంచెం పీస్ ఆఫ్ కోడ్ రాసి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఈ విధంగా మనం టెస్ట్ కేసులు రాసుకుంటాం సో ఇది మనకి జేసన్ అనుకోండి మామూలుగా రియల్ టైం వరల్డ్ ఏంటంటే ఈ ఏపీఐ టెస్టింగ్లో ఏంటంటే జేసన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మనకి ఏపీఐలో వచ్చే రెస్పాన్స్ ఒక్కొక్కరు చాలా కాంప్లెక్స్ ఉంటుంది అనమాట సో దానికి రాయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అదే మన రెస్ట్ ఈజీగా రాయొచ్చు అనమాట సో ఎందుకంటే రెస్టర్ మనకి వాళ్ళు ఇచ్చిన మెథడ్స్ మనం చాలా సింపుల్గా ఉంటే రాసుకోవచ్చు సపోజ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇందులోంచి ఫైవ్ ఐడిని లోటోల ఐడిని గెట్ చేసుకుంటున్నారు తర్వాత ఫస్ట్ స్టేటస్ కూడా చెక్ చేశారు ఈ గెడ్ చేసినప్పుడు టూ హండ్రెడ్ స్టేటస్ కూడా రావాలి తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఐడి ఫైవ్కి ఈక్వల్ ఉండాలి ఇది ఉంటే మనకి టెస్ట్ కేసు పాస్ అయ్యింది అనమాట లేకపోతే ఫెయిల్ అయ్యింది సో ఈ విధంగా మనం ఒక టెస్ట్ కేసుని ఈజీగా రాసుకోవచ్చు అనమాట నేను అది కూడా చూపిస్తే ఎలా రాయాలో సో ఇదనమాట రెస్ట్ ఎస్ షూర్డ్ ब्रीफा इपारी नोट्स नोट्स बै लाइन चुदों सो रेजिस्टेशज नॉट ए टेस्टिंग टूल इट्स हेल्प इट इज एक्चुअली अ जावा बेस्ड लाइब्रेरी फॉर ऑटोमेटिंग रेस्टफुल फुल टेस्टिंग इट प्रोवाइड्स, सॉरी, इट्स प्रोवाइड्स डोमेन स्पेसिफिक फॉर द टेस्ट हि बेस्ड सर्वीसे अंड काम यूज फर् टेस्ट इन द जावा प्राजेक्ट इदी ఒక టూలే కాదు ఇది ఒక జావా బేస్డ్ లైబ్రరీ దేనికి ఆటో ఆటోమేటిక్ టెస్టింగ్ చేయడానికి ఇది ఒక మనకి జావా బేస్డ్ అప్లికేషన్ అని చెప్తున్నారు అదేవిధంగా ఇది కామన్లీ యూజ్ ఒక మనం జావా ప్రాజెక్ట్స్లో ఏజ్ చేసినా కానీ ఇది కామన్గా యూజ్ చేస్తారు ఈవెన్ జావాలో ఇప్పుడు మీ బ్యాక్ అండ్ నోట్ చేసిన ఉన్నా కానీ మీరు ఇందులో రాసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇట్ ఈజ్ ఈజీ టు రైట్ టెస్ట్ కేసెస్ ఫర్ ద రెస్ట్ ఏపీఐ అండ్ ఇట్ సపోర్ట్స్ ద వేరియస్ మెథడ్స్ సచ్ హస్ గెట్ పోస్ట్ పుట్ డిలీట్ ఈజీగా చేసుకోవచ్చు చెప్పే కదా ఈ టూల్ అనేది బాగా ఈజీగా చేసుకోవడానికే మనకి బాగా యూజ్ అవుద్ది అనమాట సో దీంతో మీరు గెట్ టు పుట్టు పోస్ట్ ప్యాచ్ డిలీట్ ఏ మెథడ్ ఉన్నా కానీ మీరు అన్ని మెథడ్స్ని చెక్ చేసుకోవచ్చు ఈవెన్ బాడీస్లో కానీ హెడర్స్లో కానీ ఆఫ్ మల్టీఫామ్లో కానీ డేటా ఏ విధంగా పాస్ చేసుకోవాలనుకున్నా మీరు ఈజీగా పాస్ చేసుకోవచ్చు అనమాట అక్కడ నో ప్రాబ్లం ఇది వచ్చేసి నేను అఫీషియల్ లింక్ ఇచ్చే ఒక వెబ్సైట్ మీకు కావాలనుకుంటే దీంట్లో చూడండి ఇక్కడ మనకి క్యూ ఫీచర్స్ చెప్పారు ఫ్లూయింట్ ఏపీఐ ఫ్లూయెంట్ అయిపోయేలా రెస్ట్ అస్యూర్డ్ ఆఫర్స్ ద ఫ్లూయంట్ అండ్ ఈజీ టు రీడ్ సింటాక్స్ మేకింగ్ ద సింప్లీ రైట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెసివ్ టెస్ట్ కేసెస్ సో ఇది ఏంటంటే ఫ్లూయెంట్ అయిపోయింది ఇది చాలా ఈజీగా ఉంటుంది సపోజ్ ఇక్కడ చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూస్తే దెన్ స్టేటస్ కూడా టూ హండ్రెడ్ రావాలి బాడీలో ఇది ఉండాలి ఇది ఉండాలని ఇక్కడ మనం ఈజీగా కండిషన్ రాసు అందుకే దీన్ని ఫ్లూయెంట్ ఏపీఏ అన్నారు ఎవరైనా చూసినా కానీ మనకి ఈజీగా అర్థమైంది ఒక స్టేటస్ టూ హండ్రెడ్ కావాలి ఇక్కడ ఫైవ్ రావాలి సో అప్పుడే మాత్రమే అది వ్యాలిడ్ అని సో ఈ విధంగా మనం ఫ్లూయెంట్ ఏపీఐ రాసుకోవచ్చు ఎసెర్షన్ కేపబిలిటీస్ ఎసెర్షన్స్ అంటే మనం ఏదైనా అడ్డు ఏదైనా ఇప్పుడు సపోజ్ మనకి వాల్యూ టెన్ కావాలి టెన్ కాకుండా వేరే వాల్యూ వస్తే మనం అక్కడ ఎసెర్షన్ రాస్తే ఒకవేళ బ్రేక్ అయితే మనకి అక్కడ బ్రేక్ అయిపోయింది అనమాట సో ఆ విధంగా చేసుకోవచ్చు

ఏపీఐ కీ బేస్డ్ బ్యారియర్ కీ ఒక్కటి మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట సో వాటి అన్నింటినీ చేసుకోవచ్చు యూ కెన్ ఇంటిగ్రేట్ ద రిజిస్ట్రేషన్ విత్ ద పాపులర్ జావా టే ఫ్రేమ్ టెస్టింగ్ వర్క్స్ లైక్ జే యూనిట్ టె టెస్ట్ ఎన్జి టెస్ట్ ఎన్జితో కానీ జే యూనిట్తో కానీ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు టూ యూజ్ రెజిస్ట్రేషన్ టిపికల్ ఈ యాడ్ సో ఒకవేళ మనకి రెజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఎక్లిప్స్ బ్రౌజర్ ఉండాలి అండ్ అందులో మళ్ళీ ఈ రెజిస్ట్రేషన్ మనకి మావిన్ కానీ అది మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఆ ప్యాకేజెస్ని మావినిలో కానీ గ్రాడీల్లో కానీ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం రాసుకోవచ్చు అనమాట రిక్వెస్ట్లు రెస్పాన్స్లు చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టా సో దీన్ని చూద్దాం సో ఇక్కడ ఏంటంటే నీకు ఇలా ఏ విధంగా మనం ఒక జావా ఫు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అందులో ఫస్ట్ మావెన్ ముందు మావెన్లో కానీ గ్రాడీల్లో కానీ ఈ రెజి సంబంధించిన ప్యాకేజీని యాడ్ చేయాలి తర్వాత మనం ఈ విధంగా రాస్తాం సపోజ్ ఇది నేను ఏపీఏ టెస్ట్ ఎగ్జాంపుల్ అని రాసే ఇక్కడ టెక్స్ట్ అని ఒక మెథడ్ రాసిన ఇది గట్టి యూజర్ సో ఈ గట్టి యూజర్ ఏందంటే ఫస్ట్ గివెన్ అనమాట సో గివెన్ అన్న తర్వాత మనం ఇక్కడ ఒక బేస్ యూర్ఎల్ చేసుకుంటాం లేకపోతే దీనికి ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసుకోవచ్చు సో బేస్ యూఆర్ అని క్రియేట్ చేస్తాం తర్వాత పాత్ స్కెచ్ సెట్ చేసుకుంటాం పాత్ సెట్ చేసిన తర్వాత వెన్ అని పెడతాం వెన్ అని పెట్టిన తర్వాత గెట్ అంటే ఏంటంటే మనం ఈ దీనికి వన్ ట్వంటీ త్రీ పాస్ చేస్తున్నాం అంటే ఇక్కడ వన్ ట్వంటీ త్రీ యాడ్ చేసి మనం హిట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా గెట్ అంటే అది ఇక్కడ దాకా బిల్డ్ అయిన ఆబ్జెక్ట్ మీద వన్ ట్వంటీ త్రీ కాల్ చేస్తుంది కాల్ చేసిన తర్వాత మనకి ఇది నెట్వర్క్ కాల్ అయిన తర్వాత ఇక్కడ దెన్ అని మనకి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ మనం ఇది చెక్ చేసుకుంటాం అనమాట ఆటోమేటిక్గా టెస్ట్ కేసు ఇక్కడ మనం టూ హండ్రెడ్ వస్తే పాస్ అయ్యింది టెస్ట్ కేసు లేకపోతే ఫెయిల్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా సింపుల్గా మనం రాసుకోవచ్చు అనమాట చూసారా పెద్ద సింటాక్స్ కూడా ఏం కాదు మొత్తం అక్కడ ఉంది వీటన్నిటిని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు వీటన్నిటిని మనం బయట పెట్టేసుకొని గివెన్ ఆబ్జెక్ట్కి ఇచ్చేసుకొని బేస్ లెక్క అన్నింటిక యూజ్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ప్రాడ్కి టెస్టింగ్ ప్రాడ్కి క్యూఏకి డెవ్కి ప్రత్యేక దానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఓవరాల్ రిజిస్ట్రేస్టెడ్ పవర్ఫుల్ టూల్ ఫర్ ద ఏపీఐ టెస్టింగ్ ఇన్ జావా ప్రాజెక్ట్స్ అండ్ ఇట్ ఈజీ ఫర్ యూజ్ ఆఫ్ ద ఫ్లెక్సిబిలిటీ హ్యావ్ మేడ్ ఇట్ పాపులర్ చాయిస్ అమాంగ్ ద డెవలప్ ఫర్ ఇది ఓన్లీ జావా ప్రాజెక్ట్స్ కాదు నేను అన్నట్టు వేరే ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట వీళ్ళు ఏంటంటే జాబ్ ప్రాజెక్ట్స్లో ఈజీగా ఉన్నాయి ఎందుకంటే జావా అయితే ఆల్రెడీ జావా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు జావా కాపోయినా ఏదైనా కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదనమాట రెస్టేశ్వర్ గురించి మీకు ఫుల్ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ హ్యాపీ టెస్టింగ్